श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कार। मुंदुगा नेटि पंचांग विवरालनु परिशीलिद्दां। अक्टोबर 3 शनिवारं दिनफलानि परिशीलिस्ते रेवती अश्विनि रेंडु नक्षत्रालु उन्नायि। रेवती नक्षत्रं उदय 8:51 निमिषाल वरकु उंदि। शनिवारं रेवती नक्षत्रंतो कलिसिस्ते धात्री योगं उंटुंदि। इदि सकल शुभालनु कलिगिंपजेस्तुंदि। आ तर्वात 8:51 निमिषाल तर्वात अश्विनी नक्षत्रं वस्तुंदि। शनिवारं अश्विनी नक्षत्रंतो कलिसि वस्ते सौम्य योगं उंटुंदि। అది సర్వ సౌఖ్యాలను కలిగింపజేస్తుంది। అంటే ఈ రోజు రెండు యోగాలు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాయి। రెండు నక్షత్రాలు కూడా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాయి। కాబట్టి 12 రాశుల వాళ్ళకి నో ప్రాబ్లం అని చెప్పుకోవాలి। ఇక రాశి చక్రం చార్ట్ తీసుకుంటే రాశి చక్రం చార్ట్ లో శనివారానికి అధిపతైన శని మకరంలో ఉన్నాడు। వెరీ గుడ్, సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి కష్టపడిన దానికి 12 రాశుల వాళ్ళకి మంచి ఫలితం వస్తుంది। అలాగే రేవతి నక్షత్రానికి అధిపతైన బుధుడు తులా రాశిలో ఉన్నాడు, ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడు, వెరీ గుడ్। విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో అందరికి 12 రాశుల వాళ్ళకి సక్సెస్ వస్తుంది। అలాగే అశ్విని నక్షత్రానికి అధిపతైన కేతు వృశ్చికంలో ఉన్నాడు, వృశ్చికం ఉచ్చ కాబట్టి 100% ఫేవరబుల్। స్పిరిచువల్ గా ముందుకు వెళ్ళడానికి బాగా స్కోప్ ఉంటుంది। అంటే ఈ రోజుకున్న గొప్పతనం ఏంటంటే ఈ రోజున్న రెండు నక్షత్రాల పరంగా రెండు యోగాలు ఫేవరబుల్ గా ఉన్నాయి। అలాగే ఈ రోజు గ్రహాల స్టేటస్ రాశి చక్రం చార్ట్ లో 100% ఫేవరబుల్ గా ఉంది కాబట్టి 12 రాశుల వాళ్ళకి పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుందని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు। 100% ఫేవరబుల్ రిజల్ట్స్ అన్ని రంగాల వాళ్ళకి కనిపిస్తున్నాయి। అలాగే ఈ రోజు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ప్రత్యేకమైన పనులు చేసుకోవచ్చు। ఆ పనులు ఏంటంటే కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవడానికి అనుకూలం, మంత్ర విద్యలు నేర్చుకోవడానికి అనుకూలం, రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు, వ్యాపారదారులు అయితే విత్తనాలు జల్లొచ్చు, అభ్యంగన స్నానం చేయడానికి అనుకూలం। అభ్యంగన స్నానం అంటే ఏంటి? తల నుంచి పాదాల వరకు శరీరం మొత్తం కూడా నువ్వుల నూనె రాసుకొని చేసే స్నానాన్ని అభ్యంగన స్నానం అంటారు। అలా అభ్యంగన స్నానం చేయడం ద్వారా లక్ష్మీ కటాక్షం పొందడానికి ఈరోజు నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది। అలాగే గ్రహదోషాలు పోవటానికి దానాలు ఇస్తూ ఉంటాం। ఈరోజు ఎవరైనా సరే ఏ దానం ఇచ్చినా సరే 100% ఫేవరబుల్ రిజల్ట్స్, ప్రత్యేకంగా ఈరోజు నువ్వుల దానం ఇవ్వండి। నువ్వులు దానం ఇస్తే సమస్త వస్తువులు దానం చేసిన ఫలితం కలుగుతుంది। ఈరోజు నువ్వులు బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా మీకున్న అష్ట దరిద్రాలు తొలగింపజేసుకోవటానికి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు। అలాగే ఇల్లు మారటానికి కూడా మంచిది। ఎవరైనా అద్దె ఇంట్లోకి వెళ్ళాలి, ఒక ఇంట్లోంచి ఇంకో ఇంట్లోకి వెళ్ళాలనుకోండి, ఈరోజు నక్షత్ర బలాన్ని బట్టి 12 రాశుల వాళ్ళకి తారాబలంతో సంబంధం లేకుండా ఇల్లు మారటానికి ఈరోజు అనుకూలం। అలాగే ఇంటికి ఏమైనా యంత్రాలు వేయించుకోవటానికి కూడా అనుకూలం, మత్స్య యంత్రం అని ఉంటుంది, ఇంటికి ఎప్పుడైనా మత్స్య యంత్రం వేయించుకుంటే చాలా మంచిది। అలా ఇంటికి మత్స్య యంత్రం తగిలించుకోవటం ద్వారా వాస్తు దోషాలు తొలగింపజేసుకోవటానికి కూడా ఈరోజు నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది। అలాగే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో శనిహోరం ఉంది। ఈ శనిహోరలో ఇనుము వ్యాపారం చేసేవాళ్ళు, నూనె వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకోండి, 100% ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి। శనివారం కాబట్టి ఓం నమో వెంకటేశాయ అనే మంత్రం 21 సార్లు చదువుకుంటూ వెంకటేశ్వర స్వామి ఫోటోకి తులసిదళాలతో పూజ చేయండి। 12 రాశుల వాళ్ళకి ఈరోజంతా అద్భుతంగా యోగిస్తుంది। ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు। మళ్ళీ రేపటి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం। మా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।